श्रीमात्रे नम कूज राम राति मधुर मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकि नमोस्तु राय सुलक्ष्मणा दस् जनकात्म नमोस्तु रुद्रेन्द्रयमाले नमोस्त चंद्रारकमरगणेभ्य जयत बलो रामो लक्ष्मणच्च महाबल राज जयत सुग्रीव राघवीणा पालि श्रीमद्रामण డెబ్భై ఒకటవ భాగం యుద్ధకాండసేనల మధ్య పోరు ప్రారంభమైంది ఉభయల పదఘటనలతో రేగిన ధూళి క్షణా క్షణావ్యవధలో రక్తధారలతో అణగారింది రాక్షసుల ఆయుధాలు వానరుల శిలాఖండాలతో వృక్ష శాఖలతో నుగ్గునుగ్గయ్యాయి కొంతసేపటికి వానరసేన నిలవలేక రాముని వెనుకకు చేరింది రాముని ధనస్సు చేబోనగా అది రాక్షస సేనా సాగరానికి కట్టయింది రాముని చూపులు సూర్యసమంగా వెలుగుతున్నాయి బాణాలు సాగుతున్నాయి విరిగిన రథాలు తొండాలు తగిన ఏనుగులు కాళ్ళు ఊడిన గుర్రాలు గంధర్వాస్త్రం విడిచాడు రాముడు అంతే రాక్షసులందరికీ తన ఎదుటివారు రాముడుగా కనిపించి వారిని వారే సంహరించుకున్నారు రాముని చేతిలో ధనస్సు కాలచక్రమైంది వారి పాలిట రావణుని మూలబలం ధ్వంసమైంది అది చూసి అందరూ ఆశ్చర్యచకుతులవుతుంటే రాముడు ఈ అస్త్రవిద్య త్రయంబకుడెరుగును ఎరుగును నేనెరుగుదును అన్నాడు లంకేశ్వని మూలబలం సర్వనాశనమైన వార్త విన్న రాక్షస స్త్రీలు తమ భర్తల కోసం తనయుల కోసం బంధువుల కోసం రోధిస్తూ ఇంతకీ ముసలి సూర్పణకి పండిన ముగ్గుబట్ట తలతో ముడతలుబడ్డ దేవ మొహంతో రాముని ప్రేమించి ఇంతకు తెచ్చింది విరాధుడు కరదోషంలో ఇద్దరు తెచ్చింది సీత కోసం వాలిక బంధువులు నేల కూలారు కొండల మీద ఏడ్చే సుగ్రీవుడు వానరుడు రాజయ్యాడంటే హనుమంతుడు సముద్రం దాటాడంటే సీత కాదు కారణం ఆనాడు విభీషణ మాట వినుంటే అతికాయ కుంభకర్ణాది యోధులు మరణించేవారా రాముడు రుద్రుడో మహావిష్ణువో మన పాలటి ఎముడో కావాలి మన ప్రభువుకు వరాలిచ్చిన ప్రజాపతి నరుల చేతిలో చావు లేదని లేదు కదా అందుచేత ఈ మానవ రూపంలో మృత్యువు వచ్చి ఉంటుంది రావణ పీడపడలేని దేవతలు మరవిని మహాదేవుడు వీణ నాశనార్థం స్త్రీని సృష్టిస్తానన్నాడు ఆ స్త్రీ సీత కావాలి రానున్న విపత్తు గుర్తించి ముందుగానే విభీషణుడు వారి శరణు వేడాడు అని గోలు గోలును ఆ రోదన ధ్వనులు రావణుని చెవునబడ్డాయి ఎదురునున్న మహోదర మహాపార్శ్వ విరూపాచులను చూసి మీ సేనలను సన్నద్ధం చేయండి అన్నాడు క్షణాలలో యుద్ధ సన్నాహాలు ఆరం ఆరంభమయ్యాయి వారందరినీ చూసి రాముడు రావణుడు నా శరపరంపర తరంగాలుగా ధనస్సు సముద్రంగా వానరులు ముచ్చెత్తుతాను మరణించిన వానరుల వదనాలు పద్మాలుగా వర్చస్సు కేసరాలుగా ఉండే ఈ సేనా తటాకంలో మత్తేభల్లా విహరిస్తాను అన్నాడు సింహనాదాలు లేచాయి ఎనిమిది గుర్రాలను పూంచిన రథం మీద లంకేశుడు బయలుదేరే వేళకు భాంకారాలు భోన భోంతరాలను దద్దరల్ల చేశాయి ఎన్నో దుశ్శ్నాలు ఎదురైన లెక్క చేయకుండా వస్తున్నాడు రావణుడు గ్రీష్మ బాణుల వల్ల ఉన్న ఆ మహావీరుని చూడగానే వానరసేన కంపించిపోగా సేనానులు ధైర్యం కల్పిస్తున్నారు యుద్ధం ప్రారంభమైంది రావణుని బంగారు రెక్కల బాణాలు వారి తలలు తరు తరుగుతూ కాళ్ళు ఖండిస్తూ చేతులు రాలుస్తుంటే హాహారావాలు ఆరంభమయ్యాయి ఆ బాణాగిలో వానరబలం మిడతలదండి అయింది సుగ్రీవుడు ఎదురు వచ్చాడు సేనానులందరూ శిలావర్షం ఆరంభించగా సేన నేల కూలుతుంటే విరూపాక్షుడు మత్తేభం మీద వచ్చి బాణవర్షం ఆరంభించగా సుగ్రీవుడు వృక్షశాఖతో ఆ గంధగజాన్ని తాడించాడు అది ఒక ధనువు దూరం వెనక్కి వెళ్ళిపోయింది డాలు కత్తులతో ఎదురు వచ్చే రాక్షస సేనాని మీదకి సుగ్రీవుడు శిలాఖండాలు విసిరాడు వాడు తప్పించుకుని కత్తి విసిరాడు ఆ దెబ్బకు సుగ్రీవుడు మూర్చిల్లి తేరుకుని ఒక్క ఊపులో వెళ్ళి పిడికెలతో పడిచి పాదతాడనం చేశాడు వాడు రక్తం కక్కుతో కళ్ళు తేలవేశాడు వానరసేన జై జై ధ్వానాలతో ముందుకు వచ్చింది మండుటెండలో చెరువైంది రాక్షసేన చూశాడు రామణుడు పక్కకి తిరిగి మహోదరా నువ్వు తప్ప మన వారికి రక్షలేదు అన్నాడు మహోదరుడు విజృంభించి వానరానికాన్ని హింసిస్తుంటే ఈ సుగ్రీవుడు పర్వతమంత బండరాయి విసిరాడు దాన్ని మహోదరున బాణం పిండి చేసేవాళ్లకు సారవృక్షం వచ్చిబడి అది మొక్కలుగా ఒక పరిహాయుధం అందుకున్నాడు అది విరిగింది ముసలం విసిరాడు వానర్రాజు మహోదరుడు గద వదిలాడు రెండూ విరిగిపోయాయి ఉభయలు మలయుద్ధం ప్రారంభించారు పిడుగులు పడుతున్న ధ్వనులు లేచాయి అలసి అలసి సుగ్రీవుడు రణరంగంలో కత్తి అందుకున్నాడు రాక్షస యోధుడు కూడా ఖడ్గపాణయ్యాడు వానరుల జై జయధ్వానాలతో మహోదరుని శిరస్సు సుగ్రీవుని కత్తిపేటుకు రాలింది ఆవల మహాపార్షుడు వానరులు చెండాడుతూ ఉంటే అంగదుడు ఎదుర్కొన్నాడు గవాచ జాంబవంతులు అటే వచ్చారు అంగదుడి విసిరిన పరిఘ వాన శిరస్ణాన్ని ముక్కలు చేసింది ఆ ఊపులోనే అంగదుడు మహాపార్శ్వని కర్ణయుగులం మీద అరచేతులతో తాడించగా వాడు పరశువుతో అంగదుని భుజసీమను గాయపరిచాడు వాలినందనుడు పిడికిలి పోటుతో మహాపార్శ్వని గుండె బద్దలు చేశాడు చూసిన రావణుని కన్నులు అగ్నికోణాలయ్యాయి వానరసేన హర్షధ్వానాలతో ఆకాశం నిండింది రథం ముందుకు వచ్చింది ఆ ఘోషకు భూతకోటి దద్దరిల్లింది తామశాస్త్రం విడిచాడు రావణుడు వానరసేనకు పలాయనం శరణ్యమైంది చూశాడు రాముడు నారి సారించాడు వెనకనే లక్ష్మణుడు ధనసు సంధించాడు ఎదురు రాహువలే ఉన్నాడు రావణుడు బాణవర్షం ఆరంభమైంది ఆకాశం బాణాచ్ఛాదితమైంది భూమి ఆకాశాల మధ్య బాణగవాక్షం సృష్టించారు వారు అంతలో ఆ బాణాలు పందిరులే అయ్యాయి సూర్యరశ్మి రానంత దట్టమైంది బాణాలే కారుమేఘాల వలే అయ్యాయి ధనుర్వేద పారుగులైన రామ రావణులు శరతరంగాలు సృష్టించారు రావణుడు విడిచిన బాణత్రయం రాముని నీలివదనంపై రక్త కమలాన్ని విస వికసింపజేసింది రాముడు వదిన మూడు బాణాలు రావణ లలాటాన్ని చీల్చుకుంటూ భూమిలోకి వెళ్ళాయి రావణుడు ఆసురాస్త్రం వదిలాడు రాముడు పావకాస్త్రంతో నిరోధించాడు లంకేశ్వరుడు మరొక అస్త్రం విడిచాడు అది గద సోల పరసు పట్టిసాద ఆయుధ పరంపరను జిమ్ముతూ వస్తోంది రాముని గంధర్వం దాన్ని భిన్నం చేసింది లక్ష్మణుడు తన నిశత సరంతో వాని రథధ్వజం నేలకూల్చి సారధి సరస్సును ఖండించాడు లక్ష్మణుని నిశాయుధం రావణ ధనస్సును విరిచేవేళ విభీషణుడు ఆ రథాశ్వాలను నేలకూల్చాడు భగభగమైన శక్తి విడిచాడు రావణుడు అది విభీషణాభిముఖంగా వస్తోంది అది ప్రళయవేళ కాలమేఘం నుండి వచ్చే పిడుగులా వచ్చి అడ్డు నిలిచిన లక్ష్మణుని వర్షస్థలం మీద పడి రక్తం చెమ్మించింది మూర్చబోయాడు సౌమిత్రి చూసిన రాముని కన్నీ రాగలేదు క్షణకాలం నిచ్చలంగా ఉండి ఎదురుచుకున్న రావణుతో తీవ్ర సంగ్రామం ఆరంభించాడు ఒక కంట తమ్ముని చూస్తూనే ఉన్నాడు ఇక్కడ సుగ్రీవాదులు లక్ష్మి గుండెలో నాటుకున్న శక్తిని లాగడానికి ప్రయత్నిస్తున్నారు రావణుడు వారిపై కూడా బాణాలు నడుపుతున్నాడు రాముడే స్వయంగా తన రెండు చేతులతో ఆ శక్తిని పైకిలాగి రెండు మొక్కలు చేసి విసిరి వానరేశ్వర మీరు సోమిత్ర రక్షణలో అప్రమత్తంగా ఉండండి నేను రావణ సంహారం చేసి వస్తాను అని విజృంభించి రాముడో రావణో మిగలాలి అంతే ఓ వాన యోధులారా మీరంతా గిరిశృంగాల మీద నిలబడి చూడండి నేడుతో రావణుడు సరి రాముడు అంటే ఏమిటో చూపిస్తాను ఉభయులు స్థిరచిత్తులే బాణ ప్రయోగం ప్రారంభించారు ఉభయులు విడిచే అస్త్రాలు అంబరవీధిలో ప్రళయుద్ధం చేసే రాలుతున్నాయి వారి ధనుష్టంకారాలు సర్వలోక భయంకరంగా ఉన్నాయి ఆ సమయంలో రామబాణ ధాటికి ఆగలేక ప్రచండ వాయువులో పలాయనం చేసే మేఘమయ్యాడు రావణుడు అప్పుడు రాముడు తన తమ్ముని చేరి శోకంతో సుషేణ చూసావా వీడు ఎంత బాధపడుతున్నాడో రక్తశక్తి గాత్రంతో వీడు పడే వేదన నన్ను కొంగతీస్తోంది దెబ్బతిన్న పాములా వెలవల్లాడుతున్న సోదరుని స్థితి చూస్తే నాకు యుద్ధం మీదకి పోవడం లేదు చేయి జారుతోంది మనసు వ్యాకులం అవుతోంది అని శోకిస్తూ వీడు రాజభోగాలు విడిచి నాతో వచ్చాడు నేను వీనితో పరలోకం పోతాను ప్రపంచంలో ఎక్కడైనా భారీ దొరుకుతుంది బంధువులు సమకూడతారు కానీ సహోదరుడు తోడబుట్టిన తమ్ముడు దొరికే దేశం ఉండదు అయోధ్యకి వెళ్ళి వారందరికీ ఏం చెప్పను నా ముఖం ఎలా చూపించను ఏ జన్మలో చేసిన పాపమో ఇది తమ్ముడు సౌమిత్రి ఒక్క మాటు నన్ను చూసి నాతో మాట్లాడు బాబు అని వినిపిస్తుండగా సుషేణుడు ఓ నరసార్థులా ఏమిటి వైక్లభ్యం ఇలా చూడు ఈయన మరణించలేదు అరచేతులు అడవడం తగ్గలేదు ఊపిరి వస్తోంది గుండె ఆడుతోంది అని హనుమంతుని వైపు తిరిగి నాయన నువ్వు మళ్ళీ శ్రమ పడాలి అన్నాడు స్వస్తి ఎత్త ఎత్తర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పూర్ణలోచనం మారుతి నమత రాక్షకం మంగళం కో శైలేంద్రాయ మహ చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం ఏతత్సర్వం శ్రీగురుచరణ అరవిందార్పణమస్తు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి